జగన్ మాత్రమేనని విమర్శించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయన మాట్లాడారు. పత్తిపాటి శరత్ను విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్లో తిప్పి అర్ధరాత్రి టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్లుగా అదుపులోకి తీసుకుంటారా అంటూ కూడా ఆయన మండిపడ్డారు. రాబోయే 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను ఉపయోగించి 20 మంది టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించాలన్నదే ఆశలు ఉద్దేశమని కూడా విమర్శించారు. బనాయించి తెల్లవారుజామున 4 గంటలకి సబ్ జైలుకి పంపించారు. అంటే జెండా సభ, ఉమ్మడి సభ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలిచ్చాయి. 24 గంటలు జరగకుండా పత్తిపాటి శరత్ కుట్టుకొచ్చాడు జగన్ రెడ్డికి. తాడేపల్లి కొంపలో టీవీలు పగిలాయి. పత్తిపాటి శరత్ మీద శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు తెల్లవారుజామున 1 గంటలకి అరెస్ట్ చేసి విజయవాడ పోలీస్ స్టేషన్ 10 పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి 12 గంటలకి మరి జడ్జి గారి ముందు తీసుకొచ్చారు. ఒక భయానక వాతావరణం సృష్టించాలని, రాబోయే 15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే 15 రోజుల్లో 20 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించాలని, ట్యాక్సీలు ఏదో చేశామని తప్పుడు కేసులు అక్రమ కేసులు బనాయించి తెల్లవారుజామున 4 గంటలకి